ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలు చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యంత భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ప్రస్తుతం అయితే కనుక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అయితే కనుక వాయుగుండంగా మారింది ఈ వాయుగుండం అయితే గనక రానున్న ఇరవై నాలుగు గంటల్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు అది ఎక్కడ తీరం దాటుతుంది ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అంటే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యంత భారీ వర్షాలు అయితే కురబోతున్నాయి ఏ ఏ జిల్లాల్లో ఈ వర్షాలు అయితే గనక పడబోతున్నాయి ఏంటని వివరాలు అయితే తెలుసుకుందాము పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం అయితే గనక కొనసాగుతోంది ప్రస్తుతం ఈ వాయుగుండం పూరి తీరానికి వాయువ్యంగా నలభై కిలోమీటర్ల దూరంలో వాయుగుండం అయితే కేంద్రీకృతమై ఉందని చెప్తున్నారు గోపాల్పూర్కు ఈశాన్యంగా డెబ్బై కిలోమీటర్ల దూరంలోనూ పూరికి పూరి తీరానికి వాయువ్యంగా నలభై కిలోమీటర్ల దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమై ఉంది ఒడిశా నుంచి చిలక సరస్సు దగ్గరగా వాయుగుండం అయితే కొనసాగుతోంది గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోంది వాయువ్యంగా కొనసాగుతూ ఒడిశా ఛత్తీస్గఢ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఒడిశా ఛత్తీస్గఢ్ మధ్య తీరం దాటే ఛాన్స్ ఉందని అధికారులు చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ వాయుగుండం ప్రభావంతో అయితే గనక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు అయితే కురబోతున్నాయి రానున్న మూడు రోజుల పాటు ఇదే విధంగా భారీ వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు తీరం దాటిన తర్వాత వాయుగుండం క్రమంగా బలహీన పడుతుందని ఈ నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఎక్కడెక్కడ చూసుకున్నట్లయితే గనుక శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది అలాగే కాకినాడ కోనసీమ అంబేద్కర్ జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది వీటితో పాటు బాపట్ల పల్నాడు గుంటూరు నెల్లూరు అనంతపురం శ్రీ సత్యసాయి కర్నూలు అలాగే వైఎస్ఆర్ జిల్లాతో పాటు అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో కూడా పిడుగులతో కూడిసే పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కోరమనాథ్ అయితే తెలిపారు ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల అత్యవసర చర్యల కోసం మూడు ఎస్టిఆర్ఎఫ్ అలాగే రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు వాగులు కాలువలు దాటే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దని ప్రజలకు సూచించారు అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు మరోవైపు ఏపీలోని పలు జిల్లాల్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలన్నింటికి కూడా సెలవులు ప్రకటించింది ప్రభుత్వం సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ అయితే కనుక రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు హెచ్చరిస్తున్నారు అల్పపీడనం వాయుగుండంగా మారి రానున్న ఇరవై నాలుగు గంటల్లో తీరం దాటే అవకాశం ఉందని అయితే అధికారులు చెప్తూ ఉన్నారు తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి